ఈ వాటర్ఫాల్ చాలా డేంజర్ ఉందో, దీనివల్ల మీరు వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రింక్ చేసి కానీ ఈ పైకి ఎక్కితే చాలా రిస్క్. ఇంకేవలం ఇది మీరు చూస్తారు ఒక పిక్నిక్ స్పాట్ లాగా మన వైజాగ్ దగ్గరలో ఉంటుంది, విజిట్ చేస్తారని చూపిస్తుంది తప్పించి. మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళినప్పుడు చాలా డేంజర్గా ఉంటుంది ఇది. మనం పక్క సేఫ్టీ అయితే పాటించాలి. స్విమ్మింగ్ అయితే ఫుల్ చాలా చేయొచ్చు హ్యాపీగా, ఏ ప్రాబ్లం లేదు, స్విమ్మింగ్ వస్తే పర్లేదు. కానీ పైకి డ్రింక్ చేసి ట్రెక్కింగ్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో బీ కేర్ఫుల్గా ఉండండి ఇక్కడికి వస్తే. ఈ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. హలో గైస్, రీసెంట్గా మన వైజాగ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాటర్ఫాల్స్ వీడియో అప్లోడ్ చేసే గైస్, దానికి సుమారుగా 400,000 మంది వ్యూస్ వచ్చాయి. ఇది మన దేవరపల్లి వాలబ్ వాటర్ఫాల్స్ అనుకుంటున్నారు అందరూ, కానీ అది కాదు, ఇది వేరే వాటర్ఫాల్స్ గైస్. లాస్ట్ వరకు చూడండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ అలానే బెస్ట్ వాటర్ఫాల్స్ గైస్ నాకు తెలిసింది. ఇంతకీ దీని లొకేషన్ చెప్పలేదు కదా, దీని లొకేషన్ అయితే మన విశాఖపట్నం నుంచి సుమారుగా 78 నుంచి 80 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. విశాఖపట్నం నుండి చోడవరం గైస్, చోడవరం నుండి వడ్డాది, వడ్డాది టు కోడూరు, కోడూరు జంక్షన్ నుంచి మనం లోకల్లో ఎవరున్నా అడిగినా మనం శంకరం విలేజ్ సైడ్ ఎలా వెళ్ళాలంటే వాళ్ళు చెప్తారు గాయ్, మనం ఆ చుట్టూ పల్లెటూరు వాతావరణం ఒక ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయగలం. చుట్టూ పామాయిల్ ట్రీస్ ఉంటాయి గాయస్, అవి చాలా అద్భుతంగా ఉంటాయి. అందులోనే కోతులు, కొంగలు, పిట్టలు, పిచ్చుకలు అన్నీ ఎగురుతూనే ఉంటాయి మన ముందు నుంచే. నా చిన్నప్పటి నుంచి వచ్చేవాడిని గాయస్ మాడుగులా, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి. ఇప్పుడు నాకు 21 ఇయర్స్, నేను 8 ఇయర్స్ నుంచి నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మాడుగులు వచ్చి వెళ్ళేవాడిని. కానీ మా ఫ్రెండ్స్ ఎప్పుడూ చెప్పలేదు ఇంత మంచి బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ ఉందని. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, అరే ఇలా వాటర్ఫాల్స్కి వెళ్దామని. నిజంగా వెళ్ళి చూస్తే నిజంగా సూపర్ గాయస్ వాటర్ఫాల్స్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ జనాలు ఉండరు, చుట్టుపక్కల అటు ఇటు చూస్తే 2 ఇళ్ళు ఉంటాయి, అందులో 1 నలుగురు, ఇందులో 1 నలుగురు. నిజంగా వాళ్ళకి కరెంటు కూడా ఉండదు గాయస్, ఛార్జింగ్ పెట్టుకోవాలంటే బొడ్డవీధి సంథింగ్ బొడ్డవరం ఏదో విలేజ్, ఇగో వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విలేజ్లోకి వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్తారంట. కనీసం ఛార్జింగ్ కూడా ఉండదు. వాటర్ కూడా వాళ్ళు ఎలా తాగుతారంటే ఆ పైప్ లైన్ చిన్న సెట్ చేసుకున్నారు ఆ వాటర్ఫాల్స్ దగ్గర నుంచి. ఆ వాటర్ఫాల్స్ నుంచి వీళ్ళు కనెక్ట్ అయిన తర్వాత, అదే వాటర్ కనెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు తాగుతున్నారు. నేను కూడా టేస్ట్ చూశాను, చాలా బాగుంది గాయస్. నేను ఇది సెకండ్ టైం మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. వెళ్ళినప్పుడు కొన్ని నాకు తోచినంత, నేను చెప్పుకోకూడదు అలా వీడియోలో, మనం నాకు తోచినంత కొద్దిగా ఆ పాపకి ఫుడ్ తీసుకుని వెళ్ళిన ఫుడ్ అంటే చిన్న చిప్స్ లేస్ సంథింగ్ అలాంటివి. మనకి ఇక్కడ వరకు వెహికల్స్ వచ్చేస్తాయి గాయస్. ఇక్కడ ఈ వాటర్ల దగ్గర నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. సుమారుగా 3 km డిస్టెన్స్ ఉంటుంది నడవడానికి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ రోడ్ ఉంటుంది గాయస్, అలా నడుస్తూ వెళ్ళొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే, లేదా నన్ను కామెంట్ చేస్తే, లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వచ్చి పేజ్లో నా నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేస్తే నేను అక్కడ లోకల్లో ఉన్న ఒక భయ్య నెంబర్ ఇస్తాను. ఆ భయ్యకు 200-300 ఇస్తే డైరెక్ట్గా మీకు చూపిస్తారు లొకేషన్. అంటే ఫ్యామిలీ ఎవరైనా వెళ్తే నేనే మనీ ఎందుకు తీసుకోమన్నానంటే ఆ భయ్యని, మనం సిటీలో ఉండి ఏం చేసినా మనకి ఎంతో కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది, వాళ్ళకి అలా కాదు గాయస్. నిజంగా చాలా కష్టపడతారు, కష్టపడిన వాళ్ళకి డబ్బులు అయితే రావు గాయస్. ఉదయం నుంచి సాయంత్రంగా కష్టపడినా ఏమి ఉండవు. వాళ్ళ అడవిలోనే రావాలంటే, అడవిలో నుంచి బయటికి రావాలంటే సుమారుగా జంక్షన్కి వెళ్ళాలంటే ఒక వెహికల్ ఉండదు, ఏం ఉండదు గాయస్. నిజంగా మనం ఛార్జింగ్ ఒక 1/2 అవర్ లేకపోతే, ఛార్జ్ లేకపోతే ఫోన్కి చాలా ఇరిటేట్ వచ్చేస్తుంది, మనకి ఏం చేయాలని అర్థం కాదు. అలాంటిది తను ఛార్జింగ్ పెట్టుకోవడానికి 3 km వచ్చి మళ్ళీ 3 km వెళ్ళి ఎంత కష్టం గాయస్. ఆ ఛార్జింగ్ కూడా ఎంత సేవ్ చేసుకొని వాడుతాడో మీరు అర్థం చేసుకోండి. చూసారా అక్కడ ఇల్లు ఉన్నాయా, కరెంటు పోల్ కూడా లేదు గాయస్. మీరు సరిగ్గా చూస్తే అంత అలా ఉంటుంది. నేను ఈ వాటర్ఫాల్స్ వీడియో కేవలం మీరు చూడడానికైతేనే చేస్తున్నాను, అంతే తప్పించి దీనివల్ల నేను ఏమీ సంపాదించాను ఏం లేదు. కానీ నాకైతే బాగా నచ్చింది గాయస్, అక్కడ ఉన్న కల్చర్, అక్కడ ఉన్న పీస్ఫుల్. నిజంగా నేను భోగి రోజు వెళ్ళాను, సంక్రాంతి రోజు వెళ్ళాను, భోగి రోజు ఇన్స్టాగ్రామ్ రీల్ చేయడానికి వెళ్ళాను. ఇన్స్టాగ్రామ్ చేసిన తర్వాత అనిపించింది యూట్యూబ్లో పెడితే బాగుంటుంది కదా, కొత్త వీడియో 10 మందికి తెలుస్తుంది అని తెలిసి నేను వెళ్ళాను గాయస్. సంక్రాంతి రోజు కూడా ఇంటి దగ్గర అందరినీ వదిలేసి నేను వెళ్ళాను. నేను ప్రజెంట్ వైజాగ్లో ఉంటాను, మా అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్ళి మా అమ్మమ్మ దగ్గర ఉంటానమాట. అంటే అమ్మ కూడా అమ్మమ్మ దగ్గరే ఉంటారు డాడీ చనిపోయిన తర్వాత. అయితే నేను ఆ పండగ అంతా అమ్మని వదిలేసి వీడియో తీయడానికి వచ్చాను గాయస్. అంటే చాలా సుమారు నడడానికే ఒక 40-45 1 అవర్ పడుతుంది. మనకి గూగుల్ మ్యాప్లో దీని లొకేషన్ కృష్ణమపాలెం వాటర్ఫాల్స్ అని వస్తుంది గాయస్. కానీ లోకల్లో వీళ్ళు పెట్టిన పేరు ఏంటో తెలుసా గాయస్? పీచు మామిడి వాటర్ఫాల్స్, పీచు మామిడి విలేజ్. దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, వీళ్ళకి దగ్గరలోనే ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేదంట.
దానికి పెద్ద పండ్లు ఉండి పండ్లు తినేటప్పుడు పీచులా వచ్చేదంట గైస్. దానికి వీళ్ళు పెట్టిన పేరు పీచు మామిడి. పీచు మామిడి అని పెట్టి పీచు మామిడి వాటర్ ఫాల్స్ అని పెట్టారు. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఈ లోకల్స్లో ఉండే వాళ్ళని అడగండి దాన్ని ఏ ఊరని, అప్పుడు వాళ్ళు అదే చెప్తారు పీచు మామిడి విలేజ్ అని. చాలా ఫన్నీగా ఉంది కదా. ఇంతవరకు ఇలా సోది చెప్తున్నాడు ఏంటి వాటర్ ఫాల్స్ రావట్లేదని చూస్తున్నారు గైస్. ఇది దీనికి వెళ్ళాలంటే చాలా దూరం నడాలి గైస్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీరు ఏమనుకోకండి గైస్. స్కిప్ చేసేయండి మీరు కావాలంటే, చూడమని నేను చెప్పను. కానీ ఇవన్నీ ఒకవేళ మీరు దాన్ని దారి మిస్ అయినా ఈ వీడియోలో చూసి కొద్ది అవగాహన వస్తుందని కేవలం మీకు చూపించడానికి తప్పించి దీన్ని నేను వీడియోలో ఎంత ఎక్కువ చేసినా నాకు తెలుసు గైస్, అంటే చూడడానికి బాగోదని. ఒక 7 to 8 మినిట్స్లో కంప్లీట్ చేసే వచ్చి నేను, కానీ మీకు చూడడానికి బాగోదని చెప్పి నేను ఇలా చేయడం గైస్. ఈ వాటర్ ఫ్లో మొత్తం ఇయర్ అంతా 365 డేస్ రన్ అవుతూనే ఉంటుందంట ఈ వాటర్ ఫ్లో. కానీ డ్రింక్ చేసి మాత్రం ఆ పైకి వెళ్ళవద్దు గాయస్. ఈ కిందన మనం ఎంతసేపు ఉన్నా పర్లేదు, కానీ పైకి మాత్రం ఆ ట్రిక్ చేయొద్దు. మేము కూడా పైకి వెళ్ళాం గాయస్, కానీ నాకు కూడా చాలా భయం వేసింది. నాకు కూడా అలవాట్లేదు, జస్ట్ వీడియో కోసమనే వెళ్ళాను, ఆ మాత్రం రిస్క్ చేశాను. చాలా బాగుంది గాయస్, నేను మా ఫ్రెండ్ ఫుల్ ఎంజాయ్ చేసాం. మా ఫ్రెండ్స్ అయితే పైనుంచి అదే కింద నుంచి చూస్తున్నారు మమ్మల్ని. మేము పైకి వెళ్ళాం, చాలా రిస్క్ చేసాం గాయస్ ఆ లోనికి వెళ్ళి. చాలా ఒక 4-5 స్టెప్స్ ఉంటాయి గాయస్, చాలా సూపర్బ్ ఉంటుంది. అయినా మొత్తం వాటర్ ఫాల్స్ అయితే తిరిగి చూడాల్సిన లేదు గాయస్, చాలా బాగుంటుంది. వాటర్ కూడా కనీసం ప్లాస్టిక్ కవర్ ఉండదు, నిజంగా చెప్తున్నా ప్లాస్టిక్ కవర్ అయితే ఉండదు అక్కడ. నిజంగా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది వాటర్. మరీ మరీ చెప్తున్నాను గాయస్, డ్రింక్ చేసి కానీ లేదా అదర్ యాక్టివిటీ ఏం చేసి లేడీస్తో వచ్చిన పైకి ఎక్కితే చాలా రిస్క్ గాయస్. ఎందుకంటే చాలా స్లోపీగా ఉంటాయి అవి, ఒక్కసారి పడితే మనం కనీసం బయటికి వెళ్ళడానికి కూడా 3 km ఉంటుంది గాయస్ నడిచి వెళ్ళడానికి. అంటే ఆలోచించండి, మనకి జరగకుండా ఏమైనా జరిగితే చాలా బాధపడాలి, మనం బాధపడాలి, మనతో వచ్చిన వాళ్ళు బాధపడాలి. మనం అంత రిస్క్ చేయకూడదు. ఈ వాటర్ ఫాల్స్ అలా స్టెప్ వైజ్గా ఉంటుంది గాయస్, 4 స్టెప్స్ ఉంటాయి. ఆ కిందనైతే చూసారు కదా చాలా బాగుంటుంది స్విమ్మింగ్ చేయడానికి కూడా. చాలామంది చేశారంట, అంటే మేము చేయలేదు, స్విమ్మింగ్ వస్తే పర్లేదు. చూసారా స్టెప్ వైజ్ ఉంటుంది గాయస్, చాలా బాగుంటుంది. మేము ఇంకా పైకి వెళ్ళడానికి ట్రై చేసాం, వెళ్ళాం కూడా. ఒక 4th స్టెప్ చూపించాను వీడియోలో, చూడండి గాయస్ చాలా బాగుంటుంది అది కూడా. చాలా లాంగ్ నుంచి అయితే చాలా బాగుంది, దగ్గరికి అయితే విజిట్ చేయలేదు కానీ కొద్ది లాంగ్ నుంచి జూమ్ చేసి తీసాను ఆ వీడియో. ఆ డౌన్ అంతా చాలా స్లోప్, అదే చాలా డేంజర్. అక్కడ నుంచి పడితే ఇంకా అయిపోయామే, ఇంకా మనల్ని తీసుకెళ్ళడానికి కూడా అవ్వదు. ఇదంతా అడవి, ఇంకా చెట్లలో నుంచి అలా వెళ్ళి ఏదో చూపించాం జస్ట్, కానీ కింద దిగడానికి ట్రై చేయలేదు. అది సుమారు ఒక 3 అంతస్తులు లోతుంటుంది, మనకి వీడియోలో కాబట్టి అలా కనబడుతుంది. ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాం, చాలా తుప్పల్లో నుంచి వచ్చాం, చాలా కష్టంగా ఉంది. మీరు మాత్రం ట్రై చేయకండి, ఎందుకంటే చాలా డేంజర్ ప్లేస్ కూడా. మీరు ఇక్కడ పడిపోయిన ఎవరు కూడా రారు. చాలా సుమారు 80 కిలోమీటర్ల నుంచి వచ్చాం వైజాగ్ నుంచి. ఈ అడవి చూడండి, మీకు ఇంకా వీడియోలో చూపిస్తాను. చూసారు గైస్ కొండలు అన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో. మనుషులంటూ ఎవరు ఉండరు, సుమారు 4 ఇళ్ళు ఉంటాయి, అందులో ఒక 10 మంది ఉంటారు అంతే. ఈ లొకేషన్ అంతా మనకి ఇది చోడవరం దగ్గర నుంచి సుమారు 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ చాలా డేంజర్ ఉందో, దీనివల్ల మీరు వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రింక్ చేసి కానీ ఈ పైకి ఎక్కితే చాలా రిస్క్. ఇంకేవలం ఇది మీరు చూస్తారు ఒక పిక్నిక్ స్పాట్ లాగా, మన వైజాగ్ దగ్గరలో ఉంటుంది, విజిట్ చేస్తారని చూపిస్తున్న తప్పించి మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళినప్పుడు చాలా డేంజర్గా ఉంటుంది ఇది. మనం పక్కగా సేఫ్టీ అయితే పాటించాలి. అయితే ఫుల్ స్నానం చేయొచ్చు హ్యాపీగా, ఏ ప్రాబ్లం లేదు, స్విమ్మింగ్ వస్తే పర్లేదు. కానీ పైకి డ్రింక్ చేసి ట్రెక్కింగ్ చేస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. సో బీ కేర్ఫుల్ గా ఉన్నది ఇక్కడికి వస్తే. ఈ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వాయిస్ ఓవర్తో చెప్తాను. దగ్గర మన విశాఖపట్నం దగ్గర 70-80 km డిస్టెన్స్ ఉంటుంది. చుట్టూ ఏం ఉండదు గాయస్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్క వాటర్ సౌండ్ తప్పించి మనకి ఏమీ సౌండ్ వినిపించదు. మనం నడుస్తూ ఉంటాం కదా 3 km డిస్టెన్స్, ఆ 3 km డిస్టెన్స్ అంతా ఈ వాటర్ సౌండే వినిపిస్తుంది గాయస్. ఎక్కినప్పుడు ఏదో ఎక్కేసాం, కొద్ది అలవాటు ఉండే, దిగినప్పుడు అయితే చాలా భయం వేసింది గాయస్. నిజం చెప్తున్నాను, ఎక్కేస్తారు, దిగడం చాలా డేంజర్ గాయస్. చిన్న స్లిప్ అయితే మనం చాలా ఇబ్బంది పడాలి గాయస్. సో మీరు పైకి ఎక్కడం అవాయిడ్ చేస్తేనే బెస్ట్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా గాయస్, మీరు పైకి ఎక్కడానికి అయితే ట్రై చేయొద్దు. డ్రింక్ చేసి కానీ నార్మల్గా అయినా ఎక్కడానికి ట్రై చేయొద్దు గాయస్, మన వల్ల చాలామంది ఇబ్బంది పడతారు. నేను మరీ మరీ చెప్తున్నా అంటే మీరు ఆలోచించండి. మీరు ఎక్కి చూస్తే నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఒకసారి ఆలోచించండి గాయస్, నేను ఎందుకు అలా చెప్తున్నానో. నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను గాయస్.
అక్కడ చాలా జరిగాయి అంట, అవన్నీ నేను వీడియోలో చెప్పకూడదు. మీరు ఒకసారి ఆలోచించి దేనికైనా ముందడుగు వేయండి గైస్. ఏంటి వీడు ఎలాగ అంటున్నాడు, మరి నువ్వెందుకు ఎక్కువ అని నన్ను అడగొచ్చు గైస్ మీరు. కానీ నేను ఎక్కాను కాబట్టి మీకు చెప్తున్నాను కదా, ఎక్కినప్పుడు ఎక్కేస్తారు, దిగినప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ అవుతారు. దాన్ని ఆలోచించి మీరు ఏదైనా ముందు అడుగు వేయండి. డ్రింక్ చేసి మరీ మరీ చెప్తున్నా, డ్రింక్ చేసి కానీ అక్కడికి వెళ్తే నిజంగా చాలా ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడతారు, మీతో వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడాలి. ఎక్కినప్పుడు ఎక్కేస్తాం గాయస్, దిగినప్పుడు చాలా ఇబ్బంది పడాలి. అదంతా నాచు కదా, ఎక్కినప్పుడు ఈజీగా ఎక్కేయచ్చు, దిగినప్పుడు చాలా కష్టపడాలి. ఆ నాచు వల్ల మనం జారే అవకాశాలు చాలా ఉన్నాయి. మనం ఒకసారి జారితే కిందకి డైరెక్ట్ వెళ్ళిపోతాం. అది వీడియోలో ఇంకా తక్కువ డిస్టెన్స్ కనబడుతుంది, కానీ అదే బయట చూస్తే చాలా, మనం చూస్తేనే భయం వేస్తుంది పైనుంచి. ఓవరాల్గా వ్యూ అయితే చాలా బాగుంటుంది గాయస్. చుట్టూ చెట్లు, అస్సలు పక్షుల సౌండ్, ఆ వాటర్ఫాల్ సౌండ్ తప్పించి మనకి ఇంకో వెహికల్ సౌండ్ కానీ అస్సలు ఏం ఉండదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది గాయస్, చాలా బాగుంటుంది కదా. అదేదో ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు మనం ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. 3 km నడిచినందుకు మనకు నిజంగా వర్త్ అనిపిస్తుంది. నాకైతే అలానే అనిపించింది. ఇక్కడ ఒకే 2 ఇళ్ళు ఉంటాయి గాయస్, వాళ్ళు ఎలా ఉంటారో నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు వరకు. తినడానికి చాలా దూరం రావాలి వాళ్ళు. చూసారా, ఆ 2 ఇళ్ళు తప్పించి ఇంకేమీ లేవు. కనీసం వాళ్ళకి కరెంటు కూడా ఉండదు గాయస్, చాలా ఇబ్బంది పడతారు పాపం. మీరు వెళ్తే పక్కగా వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేయడం కానీ, లేదా మీరు ఏమైనా తీసుకెళ్తే ఇవ్వడం కానీ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్.